హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదండి అంత కమ్మగా ఉంటుంది రైస్లోకే కాదండి ఏ టిఫిన్స్లోకైనా ఈ ఉల్లిపాయ కారం చాలా రుచిగా ఉంటుంది ఈ ఉల్లిపాయ కారాన్ని దోశలో వేసుకొని తింటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ కారాన్ని మీకు కూడా చూపించేస్తాను ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా వేసుకోవాలి టొమాటోస్ కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చక్కగా వేగుతాయి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం చిన్న నిమ్మకాయ సేసేంత చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు ఇలా విడదీసుకొని వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా ఆనియన్ అనేది సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది మొత్తం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసుకొని ఒక పల్స్ తిప్పుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకుంటే సరిగా గ్రైండ్ అవ్వదు ముందుగా ఎండుమిర్చి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్ టొమాటో ఇవన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కనపడేలాగా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయ కారం అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తాలిం గింజలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ కారం కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదేం ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం అన్నీ ఉడికించిన వాటిలోనే కారం చేసాం కాబట్టి కారం అనేది వేగాల్సిన అవసరం లేదు అంతే అండి ఉల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది మీరు ఒకసారి చేసి ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే నాలుగైదు రోజుల వరకు కూడా ఈ ఉల్లిపాయ కారం అనేది అస్సలు పాడవదండి చాలా రుచిగా ఉంటుంది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ